మాజీ జాయింట్ డైరెక్టర్ చూసాం మనం ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని దర్యాప్తుని సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినప్పటికీ కోర్టు సీబీఐకి ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు ప్రొసీడింగ్స్ లో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు న్యాయమూర్తులకి దీన్ని సీబీఐకి ఇవ్వాలని అనిపించడం వల్లనే సీబీఐకి ఇస్తారు అందులో సందేహం లేదు ఈ విషయంలో సిట్ కూడా ఏకపక్షంగా వెళ్ళింది అనేది ఒక ఆరోపణ మొదటి నుంచి వస్తూ ఉంది రెండవది ముఖ్యమంత్రి స్వయంగా ఏ రోజైతే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారో ఆ రోజే పోలీసులు వీడియో టేప్స్ ఉన్నా ఆడియో టేప్స్ ఉన్నా ఇంకా ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నా కూడా పూర్తిగా కోర్టుకి ఇచ్చేయాలి అలాంటిది చీఫ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి వాటిని బహిర్గతం చేయడం కూడా పెద్ద ఫ్లా ఈ కేసులో ఈ దర్యాప్తులో బహుశా అది కూడా నిందితులు చెప్పబడుతున్న వాళ్ళు వాళ్ళ వాయర్లు ఉపయోగించి ఉండొచ్చు అలాగే ఇంకా కొన్ని ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో అందువల్ల ఇదేదో తేడాగా ఉంది అనే ఉద్దేశంతో కోర్టు నమ్మి ఇది సీబీఐకి ఇచ్చి ఉండవచ్చు సో దీని మీద మనతో లక్ష్మణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం లక్ష్మణ్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కేసు సీబీఐకి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏమై ఉండవచ్చు ప్రధానమైన కారణాలు మనం చూసుకుంటే ఇందులో యాక్చువల్ గా మనం డీటెయిల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో కోర్టుది దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం అవును అంటే ఎస్ఐటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సైడ్ ఏ విధంగా వాళ్ళు కోర్టులో చెప్పారు ఆ తర్వాత అఫెక్టెడ్ పార్టీ వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో తర్వాత వాళ్ళు బాధితులు అన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వారు ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకున్న సందేహాలు ఇవన్నీ వ్యక్తం చేసి ఇరు పక్షాలను విన్న తర్వాత ఈ రోజు హైకోర్టు ఈ కేసు సిబిఐకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అందులో ఇప్పటి వరకైతే మనకు సిబిఐకి ఇవ్వాలన్న విషయం తెలిసింది కానీ ఏ ఆధారాల వల్ల ఏ కారణాల వల్ల అన్నది మనం డీటెయిల్ గా ఆర్డర్ లో చూడాల్సిన అవకాశం ఉంది యాక్చువల్ గా ఏంటంటే ఈ కేసు డీటెయిల్స్ తీసుకుంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ యాక్చువల్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్ట్ అయిన వాళ్ళని ఎవరో మధ్య దళారీలను ఉపయోగించి కొనడం అన్నది ఆ కొనడం వెనకాల ఎవరున్నారో లేదా అన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కానీ ఈ బేసిక్ గా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యం కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా ఇన్స్ అండ్ అవుట్స్ మొత్తం ఈ కేసును బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఉన్నాయి అది సిట్ కావచ్చు సిబిఐ కావచ్చు కానీ ఇటువంటి వాటిలో నిజంగా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్లకు వాళ్ళని అరెస్ట్ చేసి కానీ ఈ లీగల్ పద్ధతిలో ఈ కేసును కూడా త్వరగా డిస్పోజల్ చేయగలిగితే ఇటువంటి ప్రయత్నాలు ఇంకొక చోట జరిగినా కూడా వాటి నుంచి ఎవరు ధైర్యం చేయరు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కాబట్టి ఇది ఫస్ట్ ఈ కేసు చాలా సీరియస్ కేసు అన్నది మనం గమనించాలి రెండవది ఈ కేసులో పొలిటికల్ రెండు సైడ్స్ కూడా పొలిటికల్ అంటే ఒక పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళని వేరొక పార్టీ వీళ్ళని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రధానమైన అలిగేషన్ సో రాజకీయ పార్టీలు కూడా ఈ స్థాయికి దిగజారిపోయే స్థాయికి వచ్చాయన్నది కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం డెఫినెట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాల్సిన అవసరం కూడా ఉంది అందుకనే అంటారు ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి మేనిఫెస్టెడ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్ టు బి డన్ న్యాయం అన్నది జరగాలి కానీ అందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా న్యాయం జరిగింది అని అనిపించే విధంగా కూడా న్యాయం జరగాలి అన్నది మనం అనుకుంటున్నాం న్యాయం జరగాలి ట్రాన్స్పరెంట్ గా జరగాలి రైట్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి అందులో ఎటువంటి అనుమానాలు లేకుండా జరగాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం కాబట్టి ఆ విధమైన పరిస్థితులు ఈ కేసు ఎస్ఐటి గారికి కంటిన్యూ చేస్తే అవుతుందా లేదా అన్నది అవతల వాళ్ళు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఈ రోజు సిబిఐకి ఆర్డర్ ఇచ్చిందంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నది ఆదేశం కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఈ ఇద్దరితో ఆగదు ఎందుకంటే ఇదే కేసులో మీరు చూస్తే 15/11/2022 ఒక డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో మన దాంట్లో చీఫ్ జస్టిస్ గారు ఇంకొక జడ్జి కలిసి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక జడ్జికి సబ్మిట్ చేయాలి సీల్ కవర్స్ లో ఈ విధమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ అందులో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ ని కొట్టేసి త్వరగా ఈ కేసు సిబిఐకి వెళ్లాలా లేదా అన్న పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ని త్వరగా పరిష్కరించమని చెప్పేసి సింగిల్ జడ్జికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల తర్వాత ఈ రోజు ఆ కేసు సిబిఐకి ఇవ్వడం జరిగింది నా ఉద్దేశంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంతటితో ఆగదు డెఫినెట్ గా వాళ్ళు డివిజన్ బెంచ్ కి వెళతారు వెళ్ళి
ఎస్ఐటి దగ్గరే ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఒకసారి ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటి దగ్గరే ఎందుకు ఉండాలన్న వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ నుంచి ఆర్డర్స్ ఏమొస్తాయి, ఆ తర్వాత ఏ ఆర్డర్స్ వచ్చినా కూడా ఏదో ఒక పార్టీ సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి దట్ ఈస్ ఫర్ ఎవర్ కదా